నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం నేను రాజలక్ష్మి ఈరోజు నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానండి ఒక సిక్స్ మంత్స్ అయింది ఈ బత్తాయి పిందలు పడి తయారు ఇవ్వడానికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ బత్తాయి పనులు కోస్తున్నాను నేను మంచి కలర్ వచ్చే వరకు ఉంచానండి ఇంతకుముందు హార్వెస్ట్లో నేను ఒక రెండు అట్లా తెంపి చూపించాను కదా కోసాను అప్పుడు కానీ ఇప్పుడు మిగిలినవన్నీ కోసేస్తున్నానండి అన్నీ మంచి పసుపు రంగులకు వచ్చేసాయి ఇవి మటుకు ఈ రెండు రాలేదు ఇంకా ఇంకా రంగు వచ్చే వరకు అనుకుంటున్నాను వేరే వస్తాను చూడండి చూడండి అందట్లేదు ఇది చెప్పా కదా చాలా తక్కువ స్థలంలోనే పెంచిన చెట్టు అని చెట్టు కొమ్మలవి మరి ఎక్కువ ఏమి లేదు చూడండి అందట్లేదు కర్రకు కొంకి కట్టి రాగాల్సి వచ్చింది ఇది చూడండి ఇది మంచి కలర్ వచ్చింది కదండి ఇలా ఆకులతో తెంపుతుంటే భలే సంతోషంగా ఉందండి ఇవి కోస్తున్నప్పుడు ముళ్ళు బాగానే గీచుకుంటున్నాయి కానీ ఈ మనం పెంచినవి కదా కోస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నమాట ఇది చూడండి ఇవి ఎంత మంచి కలర్ వచ్చాయి చూడండి అయితే ఈ మధ్య కోతులు వచ్చాయండి కోతులు వేరే సీతాఫలం అవి ఇంకొకటి రెండు ఉంటే అవి తినేసాయి కానీ వంకాయలు అవి ఈ బత్తాయిల మటుకు తినలేదండి ఇవి అవి చూసాయి కానీ వెళ్ళిపోయినాయి చూసి అనమాట బహుశా పైన చేదుగా ఉంటాయనో మరేంటో చూడండి మంచి కలర్ వచ్చేసింది ఇవి కూడా తెంపేసేద్దాం అన్నీ కట్ చేస్తున్నానండి ఒక రెండు మట్టుకు ఆ కలర్ ఇంకా వచ్చినాక కట్ చేద్దామని ఉంచాను అనమాట ఇవి తొందరగా కట్ అవ్వట్లేదండి చాలా గట్టిగా ఉన్నాయి కొమ్మలు ఇవ్వ చూడండి ఒక ఏడైంది కాయలు దింపానండి ఈరోజు అయితే ఈ బత్తాయిలు చాలా మంచిది కదండి ఆరోగ్యానికి కానీ ఒలుచుకుని తింటేనే మంచిదండి జ్యూస్ కంటే కూడా వలటం కష్టమని కొంతమంది ఒలుచుకోరు చాలా ఈజీగా ఇట్లా ఒల్చుకోవచ్చు అండి చూడండి చాకుతేట ప్లస్ గుర్తులాగా ఘాటు పెట్టినట్టుగా అనమాట పై పైన కట్ చేయాలి ఇలా చేస్తే చాలా తొందరగా వచ్చేస్తుందండి ఇది మనము లేకపోతే వలవాలంటే గోర్లు అవి పైనటువంటి స్కిన్ అది గుచ్చుకొని మనకి చేదు రావడము రసం అది అట్లా వస్తుంది కదా అలా కాకుండా అనమాట ఇలా ఈజీగా చూడండి అంతే ఒక ఆకారంలో ఘాటు పెట్టాను ఇలా తీసేసి ఇచ్చండి చాలా ఈజీగా అయిపోతుంది ఒక హాఫ్ మినిట్లో అయిపోతుంది మనకి చేదు అది కూడా రాదనమాట పైన ఈ బత్తాయిలు తినటం వల్ల మనకి ఏంటంటే రోగ శక్తి బాగా పెరుగుతుందండి అంటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది అంటువ్యాధులు తొందరగా రావు మనకి స్కిన్ ఎలర్జీలు కూడా రావు అలాగే మనకి ఈ తొనలు అలా తినటం వల్ల డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అవుతుందండి డైజెషన్ కూడా బాగా అవుతుందంట చూడండి ఇలా పీచాన్ని తీసేసి ఈజీగా తినొచ్చు అనమాట రసంలో ఒకవేళ తాగితే కనుక ఆ ముత్యాలు ఉంటాయి చూడండి అంటే తొనల లోపల భాగాలు అవి కూడా కలిసి తాగేసేయాలండి కొంతమంది అచ్చగా ఫిల్టర్ చేసిన రసం తాగుతారు కదా చాలా పోషకాలు పోతాయండి ఇవి చూడండి పది తొనలు వచ్చాయండి మొత్తం మంచి రంగు కూడా వచ్చాయి చాలా స్వీట్గా కూడా ఉన్నాయండి అసలు పులుపు అనేది లేదు ఎందుకంటే మొత్తం బాగా తయారైన తర్వాత కోసాం కదా మన మార్కెట్లో లాగా రంగు వచ్చేటట్టు చేయటం అది లేదు కదా చూడండి అంత ఫ్రెష్గా ఉన్నాయి కదా చూడండి తొనలు వల్లిచిన తర్వాత ఇలా గింజలు అవి తీసేసి కొద్దిగా మిగిలింది పీచుభాగంతో తినేసేయాలండి అలా తింటేనే మనకి చాలా హెల్త్కి చాలా మంచిది అనమాట ముఖ్యంగా ఈ డైజెస్టివ్ సిస్టమ్ క్లీన్ అయిపోతుంది మనకు అనగా గిన్నెలు స్క్రబ్బర్తో క్లీన్ చేసినట్టు అనమాట ఇవి వల్చిన తర్వాత ఆ పీచు కూడా లేకుండా ఉండడానికి చిన్న టెక్నిక్ ఇట్లా తీయటమేనండి తొనలు చూడండి ఇవి ఇట్లా వల్చాం కదా అక్కడే మనము అన్ని తొనలు కూడా సెపరేట్ చేయాలన్నమాట ఇట్లా అన్నీ సపరేట్ చేసిన తర్వాత కొంచెము తొనల్ని రివర్స్లో ఇట్లా అలా అయితే పీచు అక్కడే ఉండిపోతుంది ఈ ఈ సీజన్లో దొరికేటువంటి ఈ బత్తాయిలు తర్వాత ఆరెంజెస్ అండి అంటే సంత్రాలు అంటాం కదా కమలాపండ్లు ఇవి తప్పకుండా తినాలండి రోజుకి ఒకటైనా కూడా మనకి తొందరగా ఏ రోగాలు రాకుండా ఉంటాయి చూడండి తొనల నుంచి పీచు రావాలంటే ఇదిగో చూడండి రివర్స్లో అంటే అడుగు నుంచి ప్యాకిట్లా తిప్పితే మనకి పీచ్ అక్కడే ఉండిపోతుందండి ఇలా ఈజీగా బత్తాయిలు మీరు కూడా బహుశా అందరికీ ఉండవు కదా చెట్లు కొనుక్కొని చక్కగా తిని ఎంజాయ్ చేయండి హెల్త్ బాగా కాపాడుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి అలాగే ఇంతముందు నేను పెట్టిన వీడియోలు కూడా చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి ఇంత ఇదిగో చూడండి ఇక్కడ ఒక పెద్ద గజ నిమ్మకాయ ఉందండి ఇంత పెద్ద నిమ్మకాయ చూసారా అది బత్తాయి కాదండి నిమ్మకాయ చూసారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్